మీకోసం యుద్ధం చేస్తున్న బండి సంజయ్ గొంతుని ఇక్కడ ఆపేస్తే ఇలా మీ గుట్టి ప్రశ్నించే వాళ్ళు ఎవ్వరు ఉండన్న విషయాన్ని తెలంగాణలో నిరుద్యోగ యువత ఆలోచించాలి. 50 లక్షల మంది యువత తెలంగాణ నుండి కరీంనగర్లోని యువతను అప్పీల్ చేస్తున్నారు. కరీంనగర్లో యువకులందరూ తమ్ములందరూ మీరు తిరగండి, బండి సంజయ్ని గెలిపించండి. బండి సంజయ్ గెలిపిస్తేనే మా 50 లక్షల మందికి న్యాయం జరుగుతుంది. మా 50 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం ఇవాళ అసెంబ్లీ వేదికగా బండి సంజయ్ ఈ కేసీఆర్ గాని ఇంకెవరు గాని అని గల్లవటాడతాడు. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రావాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 30 లక్షల మందికి ఉద్యోగాలు ఎత్తిస్తున్నారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో నియమించే బాధ్యత నేను తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో. తప్పకుండా నేను 2 లక్షలు ఖాళీ ఉన్నాయని చెప్పాను, 2 లక్షల ఖాళీని మేము తీసుకుంటాం. వెంటనే నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే బాధ్యత నేను తీసుకున్నా కాబట్టి మీకోసం కొట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలే. కరీంనగర్ మీ అన్న మీ తమ్ముడు గెలిపించండి, 50 లక్షల మంది యువత కోసం కొట్టాడే బాధ్యత తీసుకుంటా చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరు ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ కాశాపు కండువ కమల పువ్వు కండువ పోవడానికి రావడం నిజంగా చాలా సంతోషం. నేను కూడా ధైర్యంగా ఇప్పించి ఇంకా ముందు పోతాం. కార్యకర్తలు అందరు కష్టపడి పనిచేస్తుంది, మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ తీసే ర్యాలీ మీకు మీరు అనుకోని మీకు మీరు పార్టీలో జాయిన్ అయ్యి మీకు మీరు ధర్మాన్ని రక్షిస్తాం, మా నిరుద్యోగ యువత కోసం మా యువకుల కోసం కొట్టాడుతున్న నిన్ను గెలిపిస్తామని చెప్పి నాకు భరోసా కల్పించడానికి వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు స్వాగతం పడుతూ మీరు తీసేనాన్ని ప్రశాంతంగా తీయండి, ప్రశాంతంగా మీరు ధర్మం కోసం పనిచేయండి, సమాజం కోసం పనిచేయండి, కరీంనగర్ రక్షణ కోసం పనిచేయండి, కరీంనగర్ సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి, కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి.